కొంతమందికి ఓవర్ హియరింగ్ బాగా అలవాటు. ఎవరు ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీళ్ళు సగం వింటారు, వీళ్ళకి సగం అర్థం అవుద్ది, ఆ సగానికి సగం మసాలా కలిపి ఇంకా వార్త మరో రకంగా బయటకు వెళ్ళిపోద్ది. ఇంక మనకు తెలుసు కదా, ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వార్త మారేటప్పుడు ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటది అనమాట. ఒక్కొక్కళ్ళు దానికి వెనిల్లా ఫ్లేవర్ కలుపుతారు, ఒకరు చాక్లెట్ ఫ్లేవర్ కలుపుతారు, ఒకరు మసాలా ఫ్లేవర్ కలుపుతారు. ఇక మ్యాటర్ ఉన్నది ఒకటైతే బయటకు వెళ్లే మ్యాటర్ ఇంకా మరో రకంగా ఉంటది. ఇక మధ్యలో ఎవరి గురించి మ్యాటర్ మొదలైందో వాళ్ళ మానసిక సంఘర్షణ మనం ఆలోచించాలి. వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కూడా అనుకున్నారా, వాళ్ళకు కూడా తెలిసిపోయిందా ఈ విషయం, ఓహో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతుంటే అదిగో నన్ను చూసి అలా తల తిప్పుకొని వెళ్ళిపోయారంటే బహుశా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. నిన్ను సృష్టించింది దేవుడు, నిన్ను ఈ లోకంలో ఉంచింది దేవుడు, ఆయన కొరకు బ్రతకాలని ఆయన మహిమ నిమిత్తం నిన్ను సృష్టిస్తే అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఆలోచించకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, వీళ్ళని సంతోష పెట్టాలంటే ఏమి చేయాలి. ఈ రోజు నువ్వు మంచి పని చేస్తే నీ ఎదురు ఉన్నవారు, వారు ఎవరైనా అయిండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయిండొచ్చు, బంధువులు అయిండొచ్చు, ఫ్రెండ్స్ అయిండొచ్చు, ఆహా సూపర్ అంటారు. రేపు పొద్దున ఇదే రకంగా నువ్వు కోఆపరేట్ చేయలేకపోతే ఏ కారణం చేతైనా అదే నోటితో ఆహా ఓహో అన్న వాళ్ళు చీ అంటారు తెలుసా. మనుషుల అభిప్రాయాలు ఎప్పుడు కూడా మనకు స్టాండర్డ్ గా